That phone, I say, where do you put it for charging? ఏం మాట్లాడేదా చూపెట్టే మాట్లాడాలి ఏదో ఏమంటే ఇంపార్టెంట్ ఇది కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయాలా ఇది చూశారు కదా బ్రహ్మాండంగా ఉంది 600 సంవత్సరాలు అయింది ఇది కట్టి చక్కగా ఉంది ఇంకొక 600 ఏళ్ళైనా ఉంటుంది ఎందుకంటే కాటన్ ద్వారా కట్టినవి ఉన్నాయి కొత్తగా కొత్త వాళ్ళు కట్టినవి అక్కడ పోలవరంలో కానీ చాలా చోట్ల కుంగిపోతున్నాయి ఆ పాత అలాగే ఉంటున్నాయి సో ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మన కొత్త ఈవో గారు దాన్ని కూల్చేసి ఏది దీనికి కూడా మా పార్టీ కలర్స్ వేసినట్టున్నాడు పైన ఇది కట్టాడు పార్టీ కలర్ ఉంది చూడు ఒకసారి ఇట్రా పైన పార్టీ కలర్ లేదు అది కూల్చేసి ఇది కట్టాడు నేను అడుగుతున్నా అది కూల్చి ఇది కట్టడం అవసరమా ఎందుకు కూల్చాడు ఇది ప్రశ్న ఈవో ధర్మా గారికి మేడం పురంధేశ్వర గారు అంతకుముందు భానుప్రకాష్ రెడ్డి గారు ఆ తిరుపతిలోనే ఉండి మరి ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే వల్లమాలిన భక్తి నాకులాగానే మరి ఆయన దాని గురించి ప్రశ్నించటం ఛాలెంజ్ అన్నా అంట మరి ఆయన ధర్మారెడ్డి గారు ఏదో ఛాలెంజ్ రావడం సినిమాలో ఎన్టీ రామారావు ఏదైనా ఒప్పుకుంటాడు కానీ ఛాలెంజ్ అనే పదం ఆయనకి నచ్చదు అందుకని ఆ సినిమాలో ఆయన ఛాలెంజ్ రావడం అయ్యాడు ఇలాగ ఛాలెంజ్ ధర్మ అన్నమాట ఇప్పుడు సరే ఆయన ఏదో ఛాలెంజ్ చేశారట సరే ఏదో మొత్తమే ఛాలెంజ్కి ఈయన వెళ్ళాడు ఆయన రాలేదు ఏదో సంథింగ్ పేపర్లో చూశా సో ఇప్పుడు మీకు ముందు చూపెట్టిన ఫోటోలో ఉన్నది గతంలో 1 సంవత్సరం క్రితం దాన్ని పడగొట్టి ఈయన ఇది కట్టాడు దిస్ ఈజ్ టోటల్ వైలేషన్ ఆఫ్ 1958 యాక్ట్ కోర్టు నువ్వు కట్టాలండి ఆ పక్కన కట్టుకోరా ఇది కోల్దొప్పటం ఏంటి అన్యాయం కదా బోడు స్థలం ఉంది అక్కడ ఈయన ఇంకోటి కట్టాలనుకుంటున్నాడు అనుకో ఆ పార్వతి రాజులు కట్టిన దాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏంటి పైన మళ్ళీ ఏదో పార్టీ రంగులేట సో ఇది ఒక స్కీమ్ ప్రకారం డిస్మాంటిల్ చేస్తున్నారా ఇదే ఉంటే మరి తిరుపతి గుడి ఏనాడో కట్టారు అది కృష్ణదేవరాయల టైం నుంచి ఉంది మరి ఆ గుడి బాగోలేదని చెప్పి మోడర్న్గా ఆ బంగారు తాపడాలన్నీ తీసేసి వైకాపా రంగులు వేసేసి మళ్ళీ ఇంకో గుడి కట్టేస్తారట్రా మీరు ఏమో అనుమానం వస్తుంది ఒకసారి ఒక యదో పని మీరు చేసిన తర్వాత ఏమో గుర్రం ఎగరవచ్చులాగా అనుమానాలు రావటం సహజం ఏదో మరి చట్టాలను ఎంత అలాగే ఉల్లంఘించితే ఏదో మీకు గతంలో ఢిల్లీలో పనిచేశారు ఇప్పుడు న్యాయమూర్తులు అందరూ ఎస్ ఎవడైనా వెంకటేశ్వరం దగ్గర దాసులే సో దాసులైన న్యాయమూర్తులైన స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తారు సో 10 మందికి ప్రసాదాలు ఇచ్చినంత మాత్రాన న్యాయం మీ చేతిలో ఉన్నట్ట ధర్మ రెడ్డి గారు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు యూ హూ వాట్ ప్రాంప్టెడ్ యూ టు డిస్మాంటిల్ వెన్ దెర్ ఈస్ అన్ యాక్ట్ ఆర్ యు నాట్ అవేర్ ఆఫ్ ద యాక్ట్ మిస్టర్ ధర్మారెడ్డి ఆర్ యు నాట్ అవేర్ ఆఫ్ ద యాక్ట్ ఛాలెంజ్ చేస్తే చెయ్యి రెడీగా ఉన్నా చెయ్యి ఛాలెంజ్ ఆ చట్టం ఉల్లంఘన సబబా తీసుకో పర్మిషను నీ ఇష్టమా నీ కొట్టాలనుకుంటే కొట్టేస్తావా
నియమాలన్నీ ఉల్లంఘించి నిన్ను పెట్టాడయా ముఖ్యమంత్రి, తలాతోక తెలియనోడు కాబట్టి. అదర్వైజ్ వన్ నాట్ ఫిట్ టు బి దేర్. ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ అది, సరే ఇస్తే ఇచ్చాడు, నిష్ఠూసినట్టు ఉంటావా? తప్పది ఇక నుంచి అయినా కూల్చడంలో మీ అధినాయకుడే, అంటే రాబోయే రోజుల్లో ఆయన ఏదో ఎంపీ కూడా వేస్తాడట నంద్యాల నుంచి. ఈ పార్టీ నాయకుడే కూల్చి కూల్చడంలో ఎక్స్పర్ట్ అనుకుంటే అయ్యా ధర్మారెడ్డి గారు, మీరు కూడా నేనన్నా తక్కువ తిన్నానా అనే రీతిలో మీరు కూడా ఇలాగా పురాతన కట్టడాలని 600-700 సంవత్సరాల కట్టడాలని కూల్చేయటం మంచి పద్ధతి కాదు. మీరు అందంగా కట్టానని మీరు అనుకోవచ్చు, కానీ ట్రెడిషన్ని కల్చర్ని కూల్చకూడదనే చట్టాలు ఉన్న తర్వాత 10 మందికి 10 ప్రసాదాలు పంచినంత మాత్రాన న్యాయాన్ని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోగలరు అనుకోవటం తప్పు. ఆన్ దిస్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఎ లెటర్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఈ ట్రెడిషన్ని కాపాడండి, లేదంటే రేపు గుండు కూడా మార్చి దొప్పుతారు ఇల్లు. అఫ్కోర్స్ ఇంగ్లీష్లో సంస్కారవంతంగా ఉంటుంది, పామర్లకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. ఇటువంటి ఉపద్రవం నుంచి